హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందలే బుల్బుల్ పెట్ట అన్నట్లు ఉంది చైనా పరిస్థితి పొరుగు దేశం భారత్ ఎదుగుదలను నిరోధించాలని అనేక వ్యూహాలను అమలు చేసినప్పటికీ కాలక్రమంలో ఎదురు దెబ్బ తినవలసిన దుస్థితిని ఎదుర్కొంటోంది భారత్ పైకి తాను ఎగదోసిన దేశాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోగా గతంలో పెట్టుబడులు పెట్టిన జపాన్ ప్రస్తుతం అమెరికాతో చట్టపట్టాలేసుకుని తిరుగుతోంది పైగా తనకే సవాలు విసురుతోంది మరోవైపు ఫిలిప్పైన్స్ ఆస్ట్రేలియా భారత్ వంటి దేశాల నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొనవలసి వస్తోంది అమెరికా జపాన్ విదేశాంగ రక్షణ మంత్రుల సమావేశం బుధవారం వాషింగ్టన్లో జరిగింది అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి చైనా నుంచి ఉభయులకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భద్రతా సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి ఇది వ్యూహాత్మక పోటీ జరుగుతున్న నూతన శకమని అందువల్ల ఆధునికీకరించిన కూటమి దార్శనికతను ఇరు దేశాలు రూపొందించుకున్నట్లు తెలిపాయి అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ తాము తమ కూటమి పక్షాలు భాగస్వాములు ఎదుర్కొంటున్న ఉమ్మడి వ్యూహాత్మక సవాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాయనని తామంతా అంగీకరించామని తెలిపారు అంతరిక్షానికి కూడా వర్తించే విధంగా తమ రక్షణ ఒప్పందాన్ని విస్తరించాలని నిర్ణయించామన్నారు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ జపాన్లో మెరైన్ లిటోరల్ రెజిమెంట్ ను ఏర్పాటు చేస్తామన్నారు దీనివల్ల యాంటీషిప్ మిసైల్స్ సహా చెప్పుకోదగిన యుద్ధ సామర్థ్యం వస్తుందని తెలిపారు జపాన్లో అమెరికా దళాలను ఆధునికీకరించాలని నిర్ణయించినట్లు ఈ ఉమ్మడి ప్రకటన తెలిపింది నిఘా గస్తీ యాంటీషిప్ రవాణా సామర్థ్యాలను మరింత పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది అమెరికా జపాన్ నేతల మధ్య గురువారం జరిగిన చర్చల సందర్భంగా చైనా తనదిగా చెప్పుకుంటున్న శంకాకు దీవులకు కూడా జపాన్ అమెరికా భద్రతా ఒప్పందంలోని అధికరణ ఐదు వర్తిస్తుందని పునర్ఘాటించారు ఒకినావాలోని యొనగుని దీవుల్లో అమెరికా సైన్యం ఉండటానికి కూడా వర్తిస్తుందని తెలిపారు దీంతో అమెరికా జపాన్ కలిసి చైనాకు ఘాటైన సందేశాన్ని పంపించినట్లయింది ఫలితంగా భారత్ తైవాన్ ఆస్ట్రేలియాలకు వ్యతిరేకంగా చైనా ప్రదర్శిస్తున్న దూకుడును జపాన్ విషయంలో కూడా ప్రదర్శించవలసి వస్తుందనే విషయం ఈ ఉమ్మడి ప్రకటనను బట్టి తెలుస్తోంది యుద్ధం హింస సమర్థనీయం కాదని అన్ని రకాల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ భావించింది ఈ భావనను ప్రస్తుతం సముద్రంలోకి విసిరేసినట్లు స్పష్టమవుతోంది చైనా నుంచి తీవ్రమైన సవాలు ఎదురవుతోందని గుర్తించింది అందుకు అనుగుణంగా జాతీయ భద్రతా విధానాన్ని సవరించుకుంది చైనా పన్నాగాలు కాలక్రమంలో బెడిసికొట్టాయి గతంలో తనకు సహకరించిన భారతదేశ పొరుగు దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి మరోవైపు జపాన్ క్వాడ్ గ్రూపులో వేగంగా బలపడుతోంది ఈ గ్రూపులో భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఉన్నాయి ఫిలిప్పైన్స్ ఆస్ట్రేలియాలతో సంబంధాలను భారత్ జపాన్ బలోపేతం చేసుకున్నాయి ఫిలిప్పైన్స్ అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశాలను మ్యాప్ లో గుర్తిస్తే చైనా గతంలో తాను వ్యతిరేకించే దేశాలను ముట్టడించడానికి పన్నిన వలలో ఇప్పుడు తానే చిక్కుకున్నట్లు స్పష్టమవుతోంది చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి